పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా మీ విలువైన వాక్కులు మీరు అందించారని నమ్ముచున్నాము తండ్రి. మిగిలిన సంగతులు మా మనసులను తాకేలా మీ ఆత్మను మా అందుంచి అర్థం చేసుకునే శక్తిని, మారు మనస్సును మాకు దయచేయండి. చెబుతున్న మా యందు మీరే ఉండి మాట్లాడండి తండ్రి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకుని వారి జీవితాల్లో మీ కుమారుని యొక్క త్యాగం ఎంత ప్రధానమైన కేంద్రంగా ఉండాలో మరొక్కసారి వీరితో మాట్లాడి వీరిని స్థిరపరుస్తారని ఎదురు చూస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకి, విశ్వాసులైన వారందరికీ క్రీస్తునామ శుభవందనములు. గతించిన రాత్రి మనం ఆలోచించినట్లుగా యేసుక్రీస్తు వారి జీవితంలో చివరి 24 గంటలు ఇది మనం ఆలోచిస్తున్నాం. ఒక డైరెక్టర్ ఆలోచించిన విధానం, ఆయన కలత చెంది ఆలోచనలో ఆయన నిమగ్నమై దానికి దృశ్య రూపాన్ని ఇస్తే ప్రపంచమంతా గుర్తించింది, యేసుక్రీస్తు ఇంత దారుణంగా చనిపోయాడా అని. మనసున్న ఏ మనిషికైనా క్రీస్తు చేసిన త్యాగం మనకు అర్థమైతే ఆ 24 గంటలు చాలు. ఆయన ఒక మాట, విచిత్రమైన మాటను ఉపయోగించాడు డైరెక్టర్. నేను చనిపోవడం కాదు, నా కొరకు ఒకరు చనిపోయారు. నేను చనిపోవడం కాదు, నా కొరకు చనిపోయిన ఆ వ్యక్తిని గూర్చి నేను చనిపోయేంత లోపలో ఈ ప్రపంచానికి తెలియచేయాలి. ఈ కుతూహలంతో జీవిస్తున్నాడు ఇప్పటికే. అందుకే ఆయన తీసే మూవీస్ అన్ని క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినవి. రీసెంట్గా ఒక మిషనరీ బ్యాక్గ్రౌండ్ మూవీ తీశాడు ఆయన. ఆ మూవీ ఎలా ఉంటుందో చెప్పనా, నాకు సరిగా ఐడియా లేదు. నేమది ప్రపంచ యుద్ధం కాలు దూతున్నప్పుడు ఒక దేశానికి పడలేనప్పుడు జపనీస్ వారి శత్రు దేశమైనప్పుడు వారి మీదకి ఈ దేశం, బహుశా అది అమెరికా బ్రిటన్, నాకు సరిగ్గా ఐడియా లేదు, వారి మీదకి ఈ దేశం యుద్ధానికి బయలుదేరుతుంది. అలా బయలుదేరినప్పుడు విదేశాలలో ఉన్న రూల్ ఏంటంటే 18 సంవత్సరాలు వచ్చిన ఏ యువకుడైనా ఫోర్స్లోకి రావాలి. మనం వస్తావన్నా తీసుకోరు ఇక్కడ. ఒకసారి వెళ్ళాం, ట్రై చేశాను నేను ఆర్మీ సెలక్షన్స్కి. ఫస్ట్ ఫెయిల్ అయ్యాం, సెకండ్ సెలెక్ట్ అయ్యాను. తర్వాత నేనే వద్దనుకున్నాను, ఎందుకంటే బార్డర్కి వెళ్తే బైబిల్ పట్టుకోలేం కదా. బార్డర్లో కాదు ఉండాల్సింది, ప్రజల మధ్య ఉండాలని తర్వాత ఈ ప్రొఫెషన్లోకి వచ్చా. విదేశాలలో ఎలా ఉంటుందంటే, ఇష్టమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ బార్డర్లో వచ్చి పనిచేయాలి, అది రూల్. ఆ రూల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. దేశ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎవరు. అందుకే ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎక్కువ మంది ప్రజల చేత వెళ్తారు. అలాగే ఒక యువకుడి మీద ఈ ఒత్తిడి పెరుగుద్ది, ఎందుకంటే వాళ్ళ నాన్న అప్పటికే రిటైర్డ్ ఆర్మీ. ఇది రియల్ స్టోరీ. ఎందుకు ఇది చెబుతున్నా అంటే, క్రిస్టియానిటీ అంటే ఎలా ఉంటుందో మీకు తెలియాలి. యేసు జీవితంలో 24 గంటలు ఎంతమందిని ప్రభావితం చేసే మనకు అర్థం కావాలి. క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆయన, ఆ అబ్బాయి
మొదటి నుంచి క్రిస్టియన్ కాదు, కానీ వాళ్ళ నాన్న రిటైర్ అయిన తర్వాత వాళ్ళ నాన్న లక్ష్యం ఏంటంటే నా కొడుకుని ఎలా అయినా సరే ఒక మంచి ఆఫీసర్గా బోర్డర్లో నేను చూడాలి ఆర్మీలో. అదే కుతూహలంతో ఉంటాడు, చిన్ననాటి నుండి చెప్తాడు నువ్వు ఎట్లయినా సరే బార్డర్కి వెళ్ళాలి, దేశం కొరకు నువ్వు కూడా పోరాటం చేయాలి, మన దేశం కొరకు నువ్వు కూడా కష్టపడాలి. అది నా కళ్ళతో నేను చూడాలి, ఇది నా లక్ష్యం, ఇది నా జీవితంలో ఉన్న ఒక బలమైన ఆలోచన, ఇది నువ్వు నెరవేర్చాలి అని కుతూహలంతో కొడుకుని పెంచుతున్నాడు. కానీ అబ్బాయికి ఆర్మీకి వెళ్ళడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. తప్పక మనసొప్పక మనసు ఒప్పుకోలేని పరిస్థితుల్లో బార్డర్కి వెళతాడు. తనకు ఒక ప్రేయస్ ఉంటుంది, ఆ అమ్మాయి నర్సింగ్ డిపార్ట్మెంట్. వెళ్ళిపోతున్నప్పుడు చివరిలో తనకు ఏమిస్తుంది తెలుసా? న్యూ టెస్టమెంట్ ఇస్తుంది. నేను నీ దగ్గర లేకపోవచ్చు, నీకు నాకు ఈ చూపుల కలయిక ఉండకపోవచ్చు, మన ఇద్దరు మాట్లాడుకోపోవచ్చు, ఎందుకంటే అప్పట్లో కమ్యూనికేషన్ లేదు కదా, 18-17 శతాబ్దపు మధ్యకాలం లెటర్లు రాసుకునేవారు అప్పుడు. కానీ నేను లేకపోయినా నీతో ఎప్పుడు తోడుండే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన బైబిల్ దేవుడు. ఆ దేవుని గ్రంథము నువ్వు తీసుకెళ్ళిపో, నన్ను మరిచినా పర్వాలేదు కానీ గ్రంథాన్ని చదవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అని చెప్పింది. చివరిగా ఎలుతూ ఎలుతూ ఈడ్కోలు చెప్పి బైబిల్ తీసుకుని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే క్రిస్టియానిటీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాడు కనుక కొన్ని విలువలు, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒత్తిడిలో ప్రార్థనా జీవితం పెరుగుద్ది. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్న విలువలు అర్థమవుతుంటాయి. ఆ విలువల్లో మొదటి విలువ, నీ శత్రువును ప్రేమించాలి. బార్డర్లు ఎలా చెబితే కుదరదు, అక్కడ బాగా వినాలి. నీ శత్రువును ప్రేమించాలి, నీ కొడి చెంప మీద కొట్టివాని వైపుకు వెడమ చెంప కూడా తిప్పాలి. ఈ మాటలు ఆ వంటల జీవితంలో ఎంతో ప్రభావితం చూపిస్తున్నాయి, ఎంతో బాధ్యతను పెంచుతున్నాయి. క్రిస్టియానిటీ అంటే దినదినం మమకారం పెరుగుతుంది, ట్రైనింగ్ కూడా జరుగుతుంది. డైరెక్ట్ పోస్టింగ్ ఎవరు కదా, ట్రైనింగ్ ఉంటుంది ఒక 1 ఇయర్. ఆ ట్రైనింగే చుక్కలు కనబడతాయి. ఆ ట్రైనింగ్లో పెట్టిన తర్వాత ట్రైనింగ్ ఎలా ఉంటుంది చెప్పనా? ఎవడన్నా లేట్ వచ్చాడు అనుకోండి, లేట్ వచ్చినోడికే పనిష్మెంట్ ఉండదు, మొత్తం ఆ టీమ్కి పనిష్మెంట్ ఇస్తారు. ఈ అబ్బాయి లేటుగా రావడమే కాదు, చెప్పిన డ్రిల్ సరిగ్గా చేయడు, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు కదా. ఆ డ్రిల్ సరిగ్గా చేయడు, బ్యాచ్తో సరిగ్గా కలవడు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఇదే పని. ఈ అబ్బాయి వల్ల టీం అంతా ఇస్తుపోతుంటుంది. ADA అంటారు వర్క్ నేర్పించేవాటిని, ఆ డ్రిల్ నేర్పించేవాటిని. ఆ నేర్పించే ఆ గురువుకి కంప్లైంట్స్ అన్నీ ఎప్పుడు ఈ అబ్బాయి వల్ల వస్తాయి, కానీ అబ్బాయి మాత్రం ఇబ్బంది పెట్టరు, మొత్తం బెటాలియన్ అంత పనిష్మెంట్ తీసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఫోర్స్లో పనిష్మెంట్లు ఎవరైనా ఒకటి వల్ల మనం తీసుకుంటున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తారు తెలుసా, బ్యారక్స్ అంటారు. బ్యారక్స్ అంటే ఇలా పొడవుగా ఉంటాయన్నమాట షెడ్లు. ఆ షెడ్లో ఎవరు బెత్త వాళ్ళకు ఉంటుంది, ఎవరికి వారు నిద్రపోతారు, అలా ఈయనగా హాస్పిటల్ బెడ్లు ఉంటాయి చూసారా, అట్లా ఉంటాయి. అలా నిద్రపోయిన తర్వాత ఎవడి వల్ల అయితే మనం పనిష్మెంట్ తింటున్నామో, ఎవడి వల్ల అయితే ప్రతిసారి మన టైమింగ్ ఇంకా పెరిగి మనం ప్రెషర్ అనుభవిస్తున్నామో, వాళ్ళు ఏం చేయాలంటే ఒక చిట్కా ఉపయోగిస్తారు ట్రైనింగ్లో. అదేంటి చెప్పనా, కంబలేసి, కంబలంటే దుప్పటి, దుప్పటేసి కనబడకుండా అందరూ ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ఒక్కడు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి వెళ్ళిపోతారు. అంతే, ఇది రియల్గా జరుగుద్ది, కంబల దెబ్బ అంటారు దాన్ని. ఎవడి వలనైతే మనం బాధ అనిపిస్తున్నాం వాడికి ముసుకేసి పిడిబుద్ధులు ఇష్టం వచ్చినట్టు కొట్టి వెళ్ళిపోతారండి, లెగిస్తాడు, బాధతో వేదనగా ఏడుస్తాడు, సట్ట దులుపుకుంటాడు, భుజం మీద వేసుకుంటాడు, ఏడుస్తూ వచ్చి ప్రార్థన చేసుకుంటాడు. వీళ్ళందరికీ వింతకుంటాడు ఈ అబ్బాయి,
ఏంటి డిఫరెంట్ క్యారెక్టర్ వీడిది? అలా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నప్పుడు ఒకరోజు ఒక భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఏంటో తెలుసా? ట్రైనింగ్స్ ఎవరికి వెళ్ళే సమయంలో 7వ 8వ నెల దగ్గర పడుతున్నప్పుడు ఎపన్డ్రిల్ అంటారు దాన్ని. ఎపన్ అంటే తెలుసు కదా, తుపాకి. ఆ డ్రిల్ ఖచ్చితంగా చేయాలి. బైబిల్ అంది నీ శత్రువును ప్రేమించండి. ఇప్పుడు దీనికి పెద్దపేట వేయాలా, ఎపన్డ్రిల్ చేయాలా? ఎపన్ తీసుకుంటే బైబిల్ ఏమవ్వాలి, బైబిల్ తీసుకుంటే ఇక్కడ నేనేమవ్వాలి? వీటి మధ్య అన్నం కూడా తినడం మానేస్తాడు. ఈ ఒడిదుడుకుల మధ్య నలిగిపోతూ సీల్లోకి వస్తారు. ఫాలన్ జరుగుద్ది 4:30కి, మార్నింగ్ 4:30కి ఫాలన్ ఖచ్చితంగా జరుగుద్ది. డ్రిల్ అవుద్ది. డ్రిల్ అయిన తర్వాత నెక్స్ట్ పీరియడ్ ఏంటంటే అందరు లైన్లో ఎపన్ తీసుకోవాలి. అందరు తీసుకుంటాడు, వీడు తీసుకోడు. చిన్న తప్పే ట్రైనింగ్లో ఎలా ఉంటుంది తెలుసా, పెద్ద పనిష్మెంట్లు ఇస్తారు. బీపీ జాకెట్లు అంటారే, బీపీ జాకెట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. అవి చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటాయి. వేసుకున్నోడికే తెలుస్తుంది దాని అమ్మారం అటు చాలా బరువు ఉంటాయి. ఏం లేదా, అవి 2-3 జాకెట్లు వేసేసి ఆ కొండకి వచ్చి అంటారు, అంతే అయిపోద్ది. ఏం లేదు, ఆ యాప్ను మీకు చూడడం చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఒకసారి పైకి ఇలా పొజిషన్ పెట్టించి గ్రౌండ్లో 2 చక్రులు కొట్టు అంటారు. అది మాత్రం అవదు. మంకీ చాలని, చీటావాలని చాలా లాంగ్వేజ్లు ఉంటాయండి అక్కడ. ఈ ఈ మోచేతుల మీద మొత్తం గ్రౌండ్ అంతా ఇదే మోచేతుల మీద ఒక రౌండ్ వేసుకొచ్చే అంటారంతే. మోచేతుల మీద ఎలా ఉంటుంది తెలుసా, కంకర్లో ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయండి అబ్బాయికి. పనిష్మెంట్ అంతా ఇచ్చిన తర్వాత అడుగుతారు, ఇప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడు తీసుకొని. మనలో మౌనంగా ఇలా నిలబడి నేను తీసుకోను సార్ అంటాడు. మరి నీకేమైనా పిచ్చా, నీ వల్ల వీళ్ళందరూ పనిష్మెంట్ తింటున్నారు, నీ వల్ల వీళ్ళంతా బాధ అనుభవిస్తున్నారు, నువ్వు తీసుకోలేదనుక ఈరోజు ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే ఈ సీనియర్ సిటిజన్గా చెప్తున్నా నేనైనా ఉండాలి, తెలుసుకో అంటాడు. మరలా అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి నేను తీసుకోను సార్ అంటాడు. వీడి బాధ భరించలేక, వీడి బాధ భరించలేక కేసు ఎక్కడి వరకు వెళ్తుంది తెలుసా, ప్రధానమంత్రి వరకు వెళ్ళిపోతుంది. బార్డర్లో ఒక భయంకరమైన విషయం జరుగుతుంది. ఒకడు ఉన్నాడట, వాడు తీసుకోడట వేపను. ఎందుకంటే అందరూ ఏడే గొడవ జరిగితే పై ఆఫీసర్కి వెళ్తుంది, పై ఆఫీసర్ దగ్గర నుంచి ఆ పై ఆఫీసర్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఎస్పీ, ఎస్పీ దగ్గర నుంచి డీజీ, డీజీ దగ్గర నుంచి డైరెక్ట్ ఓం ఎవరైతే ఉన్నారో ఓం దగ్గర నుంచి ప్రధాని వరకు పోతుంది. అక్కడి నుండి రాష్ట్రపతి, త్రివేద దళాధిపతి అంటారు కదా రాష్ట్రపతి, అంటే 3 దళాల మీద అధిపతి ఉంటాడు అతను, రాష్ట్రపతి. రాష్ట్రపతి వరకు విషయం వెళ్ళిపోతే ఒకరోజు బ్యారక్లో తర్వాత ఆఫీసర్ రూమ్కి పిలుస్తారు, అబ్బాయిని పిలిపించండి అర్జెంటుగా. కూర్చుంటారు ఆఫీసర్లు అందరూ, అరే నీ ప్రాబ్లం ఏంటి అసలు, ఎప్పని తీసుకుంటే నీ ప్రాబ్లం ఏంటి, నేను ఎవరిని కాల్సమని చెప్పలేదు కదా, మారణ ఆయుధం కూడా నేను పట్టుకోనండి అంటాడు. ఎందుకు, ఎందుకు నువ్వు పట్టుకో, నీ మాట డిపార్ట్మెంట్ వినాలా, డిపార్ట్మెంట్ మాట నువ్వు వింటావా అని అడుగుతారు. అప్పుడు అంటాడు, నేను బైబిల్ మాట్లాడానండి. బైబిలా, ఎన్ని ప్రాబ్లం ఏంటి, బైబిల్ ఏంటి మధ్యలో దీని కథ ఏంటంటే, అప్పుడు అంటాడు, ఐఎమ్ ట్రూ క్రిస్టియన్ సార్. ఆ మాటకి ఫిదా అయిపోతారండి అందరు. అంటే నువ్వు పట్టుకొని అంటావు వేపను, పట్టుకొని సార్. మరి నువ్వు ఎందుకు వచ్చావు బోర్డర్కి అని అడుగుతాడు. ఇది మా నాన్న యొక్క ఆశ కాదేనలాగా వచ్చాను సార్ అంటాడు. మరి నీ పరిస్థితి ఏంటంటే అప్పుడు స్పెషల్గా ఒక పోస్ట్ వేస్తారు. అదేంటో తెలిసే, వీడిని మెడికల్ కిట్గా వాడుకోండి అని. మెడికల్ కిట్ అంటే ఏంటో తెలిసే, బెటాలియన్ అంతా వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల ఈ మందు, ఇవన్నీ మోసు మందులు ఉంటాయి కదా, ఇవన్నీ మోసుకురావాలన్నమాట. దెబ్బలు తగిలినప్పుడు దూది రాయడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, వీడి మెడికల్ కిట్గా వాడుకోండి అని అబ్బాయిని మెడికల్ కిట్గా వాడతారు. సీన్లో ఏం జరుగుతుందో తెలుసా, జపనీస్కి వీరికి యుద్ధం జరుగుతున్నప్పుడు దేహంలో ఉన్న అవయవాలు ముక్క ముక్కలుగా ఊడిపోతుంటాయి. చావుకి ఎదురెళ్ళి ఆ దేహాన్ని భుజాల మీద మోసుకుని వచ్చి మెడికల్ కిట్ కదా,
అందరికీ గాయాలు కడిగి కట్లు కట్టి ఒక్కొక్కరిని రక్షిస్తూ రక్షిస్తూ ఉంటాడు. అలా రక్షిస్తూ రక్షిస్తూ ఉన్నప్పుడు అందరూ వెళ్ళిన వారందరూ చనిపోతుంటారు. అందరు బాడీలో మిగిలిన ఏకత జీవులు మాత్రం జాగ్రత్తగా తీసుకొస్తుంటాడు. కొండ మీద యుద్ధం జరుగుతుంటుంది, కిందికి దించుకుని తీసుకొస్తుంటాడు. అలా తీసుకొచ్చినప్పుడు అందరినీ రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు, శత్రువును కూడా కాపాడేస్తాడు. వాడికి అవయవాలు తెగిపోతే వాడికి కూడా వైద్యం చేసి వాడిని కూడా కాపాడతాడు, శత్రువు కూడా మారుతాడు. చివరికి ఏమవుతుందో తెలుసా? ఫోర్స్ అంతా అబ్జర్వ్ చేస్తాడు, వీడి భక్తి జీవితం, వీడి బైబిల్ అని. ఒకరోజు మరలా ఎమర్జెన్సీ న్యూస్ ఒకటి వస్తుంది, అర్జెంటుగా పైకి వెళ్ళి మీరు మరలా యుద్ధం చేయండి. క్యాబినెట్ కేంద్రం నుంచి డైరెక్ట్ ఆజ్ఞ ఒకటి వస్తుంది, మీరు అర్జెంటుగా వెళ్ళి యుద్ధం చేయాలని. బీపీ జాకెట్లు వేసుకుంటారు, ఎపన్స్ తీసుకుంటారు, మిసైల్స్ అన్నీ సిద్ధం చేసుకుంటారు, అన్నీ రెడీ అవుతాయి. అందరూ ఫామ్ అయిన తర్వాత పైకి వెళ్ళడానికి ముందు అందరు నిలబడి ఆలోచిస్తారు. ఆఫీసర్ వచ్చి అడుగుతారు, ఎందుకు లేటు బయలుదేరండి అని. అప్పుడు అంటాడు, మనోడు వచ్చి ప్రార్థన చేసిపోయిన తర్వాత అప్పుడు అందరం వెళ్దామండి అంటారు. బార్డర్ని గజగజలాడించి మోకాళ్ళు లేచాడు క్రైస్తవుడు. యుద్ధానికి ఎలా వెళ్తారు తెలుసా? ప్రార్థన చేసి వెళ్తుంటారండి. ఇది రియల్ స్టోరీ. అలా ప్రార్థన చేసి వెళ్ళొచ్చిన తర్వాత శత్రువును కూడా అనేక మందిని రక్షిస్తాడు. ఆ కథని చక్కగా డిజైన్ చేశాడు మెల్ గిబ్సన్. ఆయన ఎంతగా ఇన్స్పైర్ అవడానికి కారణం ఒకే ఒక్కటి, లాస్ట్ 24 గంటలు. ఇప్పుడు ఆ శతాబ్దపు కాలములో బ్రతికిన ఆ సోల్జర్ అంత ప్రభావితం కావడానికి ఆయుసు త్యాగమే, ఈ డైరెక్టర్ ఇంతగా మారిపోవడానికి ఈ యేసు త్యాగమే. చదువుకున్న వీరే ఇలా ఉంటే, చదువుకున్న మనమే అన్నీ మానేసి వచ్చి అర్ధరాత్రి వరకు ఇలా కూర్చుంటే, బైబిల్ చదువుకున్న మిషనరీస్ ఒరిసా వరకు వచ్చి పిల్లా పాపలతో సజీవ దహనం అయిపోతున్నా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా క్షమించమని చదువుకున్న వీరే ఇంతగా దేవుని కొరకు ఎలిగిపోతే, ఆ రోజు సిలువనేసి సీన్లో ఉన్నవారికి ఎలా ఉండాలి ఆ స్పందన, అది ఇప్పుడు మనం చూడాలి. ప్రతి ఏడాది ఏడాదికి 7 మాటలు క్రైస్తవ్యం జ్ఞాపకం చేసుకుంటుంది. జ్ఞాపకం చేసుకోకుండా క్రైస్తవ్యం ఉండలేదు. ఏడాదికి 7 మాటలని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్న ఆ జ్ఞాపకాలలో మొదటి మాట, దేవా దేవా నీవును నా చేయి విడిచితివా. ఆ మాటే 100 మంది మీద అధిపతైన ఆఫీసర్ని మార్చేసింది. 100 మంది మీద అధిపతైన ఆఫీసర్, నాకు సరిగ్గా ఐడియా లేదు 100 మంది మీద ఆఫీసర్ని మరి బార్డర్లో ఏమని పిలుస్తారు, ఆ క్యాడర్ ఉన్న ఆయన మారిపోయాడు. రోమన్ సోల్జర్స్ అంటే మాట్లాడుకుంటున్నారా? జాలి, కనికరం, దయ ఏమీ ఉండవు. అరే చనిపోయాడు కదా వదిలేద్దామన్న జాలి కూడా ఉండదు, సోలాలతో పొడిచి పడేస్తారంతే వాళ్ళు. జాలి దయ లేని వీరు, ఆ నలగుడ్డులన్నీ నల్లటి గుడ్డులు సిలువబై ఉన్న యేసుని క్రీస్తుని కల్లారా చూస్తున్నప్పుడు కారు చీకటి వాళ్ళ ముందుకు వచ్చేసింది. ఎంత జరుగుతుంది? యేసుని నేను ఎందుకు నమ్ముకోవాలి అన్ను మొండు ప్రశ్న అడిగితే నీకు మనసుంటే ఆ మొదటి శతాబ్దపు సోల్జర్స్ని అడుగుదాం మనం, వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు మత్తయి సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త అని చదువుతున్నాం. ఈ సువార్తలు 4 ఫాలోవర్స్ చెప్పారు మనకు సువార్త. ఇప్పుడు ఈ సువార్త ఈ 24 గంటల్లో మనకు చెప్పేది ఫాలోవర్స్ కాదు, మరి ఆ ఫాలోవర్స్ చెప్పిన దాంట్లో సోల్జర్స్, సైనికులు. సైనికులు సువార్త చెప్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో చూస్తున్నాం ఇప్పుడు 24 గంటలు ఉన్నాం. ఆ 24 గంటల్లో ఒక సోల్జర్ విపరీతమైన ఆందోళనకు గురయ్యాడు. ఏం జరుగుతుంది?
యేసుక్రీస్తు అరామియా భాషలో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ భాషను ఆయన ఉటంకించాడంటే నాకు అనిపించింది బహుశా ఏమనంటే, ఇస్రాయేలీలకి యూదులకి మాతృభాష ఇబ్రూ, కానీ ఇబ్రూలో మాట్లాడలే ఆయన, అరామియా భాషలో మాట్లాడుతున్నాడు. ఎందుకని? బహుశా ఆ ప్రార్థన మిగిలినవి ఏవైనా ఏలని జరుగుతున్నాయి, ఈ చివరిలో నా తండ్రితో మాట్లాడుతున్న ఈ మాటలు ఈ భక్తిహీనుల ముందు ఏలన కాకూడదు అనుకున్నాడేమో, నాకు అర్థమైంది అనిపించింది. ఆ మాటలు తండ్రికే తనకే చెందినట్టుగా మాట్లాడాలనుకున్నాడు. కానీ నేనంటాను అది ప్రార్థన. ఆ శిలువ మీద మాట్లాడుతున్న మొదటి మాట ప్రార్థన. ప్రార్థన ఎంత బలమైనదో గమనించుకోండి. ఆ ప్రార్థనే ఒక సైనికుని గుండెలను కదిపేసింది. మనలో చాలామంది ప్రార్థన చేయం కదూ, ప్రార్థన చేస్తున్న వారిని చూసి ఏలం చేస్తాం కదా మనం. ప్రార్థన శక్తి తెలియనోడే ప్రార్థన కొరకు తక్కువ మాట్లాడతాడు. మీరు బైబిల్లో ఏ భక్తుని కదపండి, ప్రార్థనా జీవితం లేని ఏ భక్తుడు మీకు కనిపించడు. అందుకే ప్రార్థన గురించి పులకించిపోయిన భక్తులందరూ అన్నారు, నీ మోకాళ్ళు నేలను తాకితే నీ స్వరం పరలోకాన్ని తాకుద్ది, అది ప్రార్థన అంటే అన్నారు. అంత పవర్ ఉంది ప్రార్థనకి. అది పరలోకపు ప్రభుత్వాన్ని భూమి మీదకి దించే శక్తి కలిగినది ప్రార్థన. నువ్వెళ్ళడమైన డౌట్ ఏమో కానీ పరలోకం నీకన్నా ముందు నీ ప్రార్థన పరలోకం వెళుతుంది, అది ప్రార్థన అంటే. అలాంటి ప్రార్థన జీవితం కలిగిన యేసు స్వామి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకి ఫిదా అయిపోయాడు ఒక శతాధిపతి. ఏం జరుగుతుంది? యూదులకి ఆ భాష అర్థం కావట్లా, ఇస్రాయేలీలకి ఆ భాష అర్థం కావట్లేదు. ఎందుకంటే వారి మాతృభాష అది కాదు. వాళ్ళకి ఆ శబ్దమును బట్టి వారు అంటున్నారు, ఏలి ఏలి ఏలిని పిలుస్తావా, ఇప్పుడు ఏలి వస్తాడా అని తలలోపుచు ఆయన ఏలం చేస్తున్నారు. అప్పటికే చాలా ఏలం చేసేసారండి ఆయన్ని. సువార్త చదువుతున్నప్పుడు నడిమిశాలలోకి ఆయన తీసుకెళ్ళిపోయి అందరూ గుమ్ముకూడి దుప్పడు ముసుకేసి, దుప్పడు అంటే ఆ క్లాత్ ముసుకేసి గుద్ది, పిడుగుద్దులు గుద్ది ఆయన్ని, నువ్వు దేవుడు కదా, చూడకుండా చెప్పగలవు కదా, నేను కొట్టింది ఎవరు చెప్పు చూద్దాం అన్నారు. ఎంత ఏలనా! ఆయన మాట్లాడుతూ ఉండగా మరలా ఏం చేశారు తెలుసా? ముఖం మీద ఒకడు ఊసాడండి, ఊసాడు. ఆ సీన్ మీరు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తారు తెలుసా? ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో అన్ని భరిస్తూ మౌనంగా ఉండిపోతాడు మహానీయుడు. కళ్ళ నీళ్ళు వస్తుంటాయి, ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, పిడుగుద్దులు పడ్డాయి, అవమానించారు, అందరూ గుమ్ముకూడి కొట్టి నేను కొట్టింది ఎవడో చెప్పుకో చూద్దామని గేమ్స్ ఆడుతున్నారు ఆయనతో. అది చాలదన్నట్టు తీసుకొచ్చి మ్రానును మోయించి సిలువేసి ఏలన చేస్తూ దారిపోయిన ప్రతి ఒక్కడు పిల్లల మొదలుకొని పెద్దల వరకు నువ్వు దేవుడు అయితే ముందు నువ్వు కాపాడుకొని అప్పుడొచ్చి నువ్వు ఏదో సవాల్ చేసావు కదా అది నిరూపించుకో అన్నారు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు గత రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, వేల మంది ఆయన ద్వారా అద్భుతాలు అనుభవించారు, వందల మందిగా ఆయన చుట్టూ శిష్యులుగా ఉంటామన్నారు, 12 మంది నీకన్నా ముందు అవసరమైతే మేం చచ్చిపోతాం అన్నారు, ఇంతమంది ఆయనకి మాటిచ్చి ఆయన ద్వారా అద్భుతాలు పొందిన వారందరూ ఒక్కొక్కరుగా పరారైపోయారు, ఎవ్వరూ లేరు, ఒంటరిగా వదిలేశారు. అది ఆయన్ని బాధించలేదు. మనం ఎప్పుడు ఎక్కువ ఫీల్ అవుతాం తెలుసా? మనకు బాగా క్లోజ్గా ఉండి ఒక్కసారి మనకు ఎనిమిస్ అయిపోతారు చూసారా, మనకు నిద్ర రాదు కాకుండా ఉండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి కావాలంటే, మనకి బాగా క్లోజ్గా ఉండి మనతో చట్టా పట్టాలేసు తిరిగి ఒక్కసారి మనల్ని బ్యాట్ చేస్తూ మన గురించి ఏలన మాట్లాడతారు చూసారు, అది చాలా బాధకు గురవుతాం అంటే.
పౌలు గారు ఎన్నోసార్లు బాధపడతారు, నన్ను నమ్మిన వారే నన్ను బాధ పెడుతున్నారు అనేసి. అలాంటిది యేసుక్రీస్తు ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ ఆయనకు లేదు, మేకులు ఆయన బాధించడం లేదు, ఈ మ్రాను మోసిన బరువు ఆయన బాధించడం లేదు, వీపంత నాగులతో దున్నినట్టుగా దున్నేశారు అది ఆయనకు బాధ లేదు. ఆయనకున్న ఒకే ఒక్క బాధ, నీవుడు నా చేయి విడిచావా తండ్రి అన్నాడు. అదండి ఆ మాట, మీరు ప్రజర్ చేయాలి ఆ మాటను. మీరు నువ్వు కూడా నా చేయి విడిచావా అన్నాడు ఒక భక్తుడు అన్నాడు రాస్తూ. ఆ భక్తుడు ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి రాశాడు తెలుసా పుస్తకం ఏమన్నాడు తెలుసా, ఆ టైంలోనట కుమారుడు అనుభవిస్తున్న బాధను చూడలేక పరలోకమందున్న దేవుడు, ఆయన పేరు యెహోవా అంటాం కదా మనం, సర్వోన్నతుడని పేరు పెట్టాం కదా, ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడు అనుభవిస్తున్న ఆ బాధను చూసి తండ్రి అయిన దేవుడే చూడలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడట. అలా ముఖాన్ని ఎప్పుడైతే పక్కకు తిప్పుకున్నాడో ఈ ప్రార్థనకు జవాబు రావట్లా. ఆయన ఎన్నోసార్లు ప్రార్థన చేసేవాడు వెంటనే సమాధానం వచ్చేది, ఆయన ఎన్నోసార్లు ప్రార్థన చేసేవాడు ఎన్నో కార్యాలు జరిగిపోయాయి. ఈసారి ఇంత వేదనలో ఎంత గురవుతూ చివరికి ప్రాణాలు పోతున్నప్పుడు ఆ ప్రాణాలు వెంబడొస్తున్న మాట, దేవా దేవా నీవు నా చేయి విడిచేసావా అని. నాకు అన్నిటికన్నా బాధ ఏంటో తెలుసా తండ్రి, నీవు నాకు ఎడబాటే. నాకు ఏ బాధ అది బాధ కాదు, నన్ను విడిచిపోయిన వారందరూ నాకు బాధ కాదు, నాకు ఎంత బాధకు గురైనా అది బాధ కాదు తండ్రి, నీవు నా మొరంటలేదన్నదే అదే నాకు బహు బాధ అన్నాడు. ఈ మాట జరుగుతుంది, ఈ మాటలు జరుగుతున్నప్పుడు ఇప్పుడేం జరుగుతుందో చూడండి. ఒక్కసారి రండి మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం నుండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానే అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతని ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఈ మాట ఎవరు అంటున్నారు, నిలబడ్డ వారందరూ అంటున్నారు. ఇదో కెత్తి అయితే ఆయన కుడి ఎడమలు కూడా 2 ఖైదీలు సిలువ వేయబడ్డారు. అంటే వాళ్ళకన్నా బాధ అర్థం అవ్వాలి కదండి, ఎందుకంటే ఆ బరువును వాళ్ళు మోస్తున్నారు కదా. వాళ్ళు కూడా ఏమన్నారు ఒక్కసారి 44వ వచనానికి వెళ్ళండి, 44వ వచనం ఆయనతో కూడా సిలువ వేయబడి బందిపోడు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇరువురు తర్వాత ఒకటి మారడా తర్వాత విషయం, ఇరువురు ఏం చేస్తున్నారు తెలుసా, ఆయనను నిందించిరి. చివరికి పక్కన వేలాడుతున్నవాడు ద్వారా కూడా ఆయనకి కొంచెం సంతోషం కూడా దక్కలేదండి. ఆయనకి ఎదుటిన్న వారి హేళన, నగ్నంగా సిలివేశారు, దారిడిపోతున్న ప్రతి ఒక్కడు హేళన చేస్తున్నారు, పెద్దలు గుంపుగా వచ్చి 3 దినాల్లో దేవాలయం కడతానన్నవే నిన్ను నువ్వు కాపాడుకో రాజు అయితే అని హేళన చేస్తున్నారు. ఇంకా చాలదనుకుని ఈ మాటలు భరిస్తుంటే చూడలేక ఒకవైపు ఊపిరి తీసుకోవడం కష్టం అవుతున్నప్పుడు నలిగిపోతూ ఉంటుండగా పక్కన మరల చావు కబుర్లు వీళ్ళంటున్నారు, నిందిస్తున్నారు, నువ్వు దేవుడు అయితే మమ్మల్ని కాపాడి నిన్ను కాపాడుకో అని. ఎక్కడ మీరు ఆ 24 గంటలు చూడండి, కనీసం ఎక్కడైనా 1 నిమిషమైనా ఆయనకి రెస్ట్ ఉందా చెప్పండి, లేదు. ఎక్కడైనా 1 సెకండ్ అయినా ఆయనకి ఆనందం కలిగించే ఆ క్షణం ఉందా చెప్పండి, లేదు. మాటల దాడి, ఆయుధాల దాడి, రకరకాల దాడులు ఆయన మీద జరిగిపోతున్నాయి ఆ టైంలో. ఇవన్నీ బాధలు కాదు తండ్రి నాకు, నువ్వు నాతో మాట్లాడలేదు చూసావు అదే నాకు బాధ అన్నాడు. దేవునితో ఆ కలెక్షన్ మనకుందనుకోండి, దేవునితో ఆ కమ్యూనికేషన్ మనకుందనుకోండి,
ఆ మాట బరువు మనకు అర్థమవుద్ది. అది భక్తులు అనుభవించరు. శత్రువులను తరుగుతున్నప్పుడు దేవా నువ్వు మౌనంగా ఉంటివి ఏంటయ్యా, నేను నీకు నచ్చలేదా అని అడుగుతాడు దావీదు. నన్ను నమ్మిన వారే, నా గర్భాన్ని పుట్టిన వారే నా మీద కాలుతున్నప్పుడు దేవా నీ చిత్తం ఏంటి తండ్రి, అదేదో చెబితే నేను తెలుసుకుంటానని భక్తులు ఆపోయారు. భక్తిలో ఉన్నవాడికి వెంటనే దేవుని దగ్గర నుంచి ఆ చిత్తం తెలియకపోతే, ఆ చిత్తాన్ని అర్థం చేసుకోకపోతే వాళ్ళకి ఏమీ లేకపోయినా పర్వాలేదండి. ఆ చిత్తం ఏంటో తెలియకపోతే వాళ్ళు నిద్రపోరువాళ్ళు. వా భక్తుల కన్నా మరింత తీవ్రత యేసుక్రీస్తు తండ్రి. ఎప్పుడు ఎక్కడ పరము నుండి భూమి మీదకి దేహాన్ని ధరించి వచ్చేనే కానీ ఎప్పుడైనా నీకు నాకు ఈ మాట్లాడుకోనని ఈ మాటలు లేని సమయం ఎప్పుడైనా వచ్చిందా తండ్రి? లేదు. ఈ టైంలో నువ్వు మాట్లాడలేదేడు తండ్రి అని అడుగుతున్నాడు. నీవును నా చేయి విడిచితువా? ఆ మౌనానికి ఉన్న అర్థం ఏంటో తెలుసా? అవునాయన, నేను కూడా నీ చేయి విడిచాను. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్న వారందరి చేయి మరలా నేను పట్టుకోవాలంటే నీ చేయి నేను విడవాలి. ఈ లోకంలో ఉన్న వారందరూ మరలా మనం అనుకున్న ఆ ప్రేమ కావ్యంలోనికి వారు రావాలి అంటే నీకు తెలుసు కాదు నాయన, నీ చేయి విడిచి నిన్ను శ్రమల గుండా నడిపించడం నా చిత్తం. తెలిసి బాధకు గురవుతూ తట్టుకోలేక అడుగుతున్నాడు తండ్రి, విడిచావా? అవును నాయన విడిచాను. ముఖం పక్కగా తిప్పుకున్నాడట దేవుడు. ఇది గమనిస్తున్నాడండి ఎవరు? మీరు మర్చిపోకూడదా, ఆ లైన్ మర్చిపోకండి. ఏది చదివినోడికి ఎలా ఉంటే మరి చూస్తున్న ఆ సైనికులకి ఎలా ఉండాలి అది మర్చిపోకండి. ఇది చూస్తున్నాడు శతాధిపతి, 100 మంది మీద అధికారి చూస్తున్నట్టు. అలా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఆయన గుండెల్లో ఏదో తెలియని ఆందోళన. అరే ఎందరో ఖైదీలను చంపేస్తే మనం ఈ కేకలు మనకి వినబడలేదు. ఖైదీలు నిజంగా మారతారండి శిక్షకు గురైనప్పుడు. తెలుసా, రీసెంట్గా ఒక న్యూస్ జరిగింది. సెంట్రల్ జైలు ఎదురుగా, రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది కదా, సెంట్రల్ జైలు ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్కి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కొన్ని యూనిఫామ్స్ మీకు కనిపిస్తాయి, గ్రీన్ రెడ్ ఈ యూనిఫామ్స్ ఏంటనుకుంటున్నారు? ఆ బంక్కి సంబంధించిన యూనిఫామ్ కాదే, ఖైదీలు వాళ్ళు. ఆ బొంకులో పనిచేసేది ఖైదీలే. యావజ్జీవ కారాగారం శిక్ష పడుద్దే వాళ్ళు. సత్ప్రవర్తన కలిగి మార్కులు వేస్తారు సెంట్రల్ జైల్లో. మార్కులు, వీడు బాగుంటున్నాడు పర్వాలేదు అనుకుంటే వాడికి మార్కులు వేసి పర్వాలేదు వీడు నలుగురిలో వదలొచ్చు జీవిత ఖైదీని అని చెప్పి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఆ బొంకులో పనిచేయడం, కూరగాయలు బయట అమ్మడం, లోన కూరగాయలు పండిస్తారు, కూరగాయలు బయట అమ్మడం, లోపల తయారు చేసిన వస్తువులు బయట అమ్మడం, ఇలాంటి పనులు, బయటకు వెళ్ళి ఈ కిరాణా సంబంధించిన సామానం తీసుకురావడం, ఇలాంటి పనులు అప్పగించి నలుగురిలో కుదులుతుంటారు. అలా బంకులో పనిచేస్తున్నారు. పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాం మీటింగ్ రావడానికి. ఈలోపు ఒకడు వైట్ అండ్ వైట్ వేసుకుని, వైట్ అండ్ వైట్ తెలుసు కదా, వైట్ షర్టు వైట్ ప్యాంట్, అలా వైట్ అండ్ వైట్ వేసుకుని గోల్డ్ వాచ్ పెట్టుకొని స్కూటీ వేసుకుని యాక్సెస్, అందరు లైన్లు వెళ్తుంటే వీడు మాత్రం ఘనాపాటిలకు మధ్యలోకి వచ్చేసాడు. వచ్చేసి కొడుతున్నవాడే, కొట్టు ఉందా కొట్టు అన్నాడు. కొడుతున్నాడు. వీడు వ్యవహారం చూస్తున్నారు కొంతమంది అటువైపు ఉన్నవారు, ఏంటి వీడు పొగరు మధ్యలోకి వచ్చి మనలో డిమాండ్ అని. ఒక ఆయన చూస్తుంటే, ఏంట్రా అలా చూస్తున్నావు, ఏంటి అలా కలుదించు, వీడి డిమాండ్ చూడండి, ఏంటి అలా చూస్తున్నావు, బొంగు పగిలిపోద్దే అనుకు, బొంగు పేల్చేస్తాడట. అప్పుడు నేను అన్నాను అక్కడ ఉండి ఖైదీని, ఏంటి గొడవ ఏంటంటే ఆయన ఏమన్నాడు తెలుసా, మాకు అణిగింది వీడికి ఇంకా అనగలేదు అన్నాడు. అది మ్యాటర్, మాకు అణిగింది వీడికి ఇంకా అనగలా. అణిగినోడు అందరూ ఎలా ఉంటారు, అనగనోడు ఎలా మాట్లాడతాడు. ఖైదీలు అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోతుందండి వారి జీవనశైలి. ఎంతో కఠినంగా కనిపిస్తారే, ఆ కఠినత్వం ఉండదు. దాదా అని పిలిచేవారు హాలీవుడ్ బాలీవుడ్ నటుడిని,
సంజయ్ దత్. ముంబై దాడులు జరిగినప్పుడు ఆయన కూడా అక్యూజ్డ్ అని కేసు తేల్చేశారు హైకోర్టు సుప్రీంకోర్టు కలిసి. జైలు శిక్ష వేస్తారు 5 సంవత్సరాలు, సుమారు 3 సంవత్సరాలు కుదించారు. వేసిన తర్వాత అక్కడే జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే సంజయ్ దత్తని చూడండి, అంత పడుకుంటాడు. మరి ఆయన పేరు దాదా, ఏమాడు తెలుసా, చిన్న పిల్లల్లా ఏడ్చేశాడు. మరొకడు ఉన్నాడు, ఆడిపేరేటో తెలుసా, కండల వీరుడు. మీకు తెలిసే ఉంటుంది ఇంకా ఆ పేర్లు, మీకు తెలుసు కదా, బైబిల్లో పేర్లు మనకు తెలియవు కానీ. ఖాన్, సల్మాన్ ఖాన్. ఆయన భూమి మీద ఇంకా ఏ మాంసం తినడం మరి ఆయనకి ఇష్టం లేదా ఏంటో, మరి బతుకున్న జింకలు కొట్టుకు తినేశాడు, కృష్ణ జింకలు. ఆ జింకల కేసులో కేసు వేశారు, ఇతనికి శిక్ష విధించారు. అక్కడి నుంచి కోర్టులో నుంచి ఆవరణలో ఇలా మెట్లు దిగుతూనే వాళ్ళందరిని చూసి ఏడ్చేస్తున్నాడు కండల వీరుడు. జైలు అంటే ఎవడికన్నా గజగజే. జైలు అంటే నల్ల ఉంటే ఇది సిలువ. ఈ సిలువు మీద కేకలు ఎలా ఉంటాయో తెలుసా, అయ్యో తప్పు చేశాను, ఈ మేకులు బాధను నేను భరించలేకపోతున్నానే, అయ్యో నేను చాలా ఘోరంగా బ్రతికాను, నాకు ఒక్కసారి క్షమాభిక్ష పెట్టి నన్ను వదిలేయండి. ఎంత దారుణంగా చంపుతారో తెలుసా, 3 డేస్ అలానే వదిలేస్తారండి సిలువు మీద, 3 రోజులు అలానే వదిలేస్తారు శవాన్ని. వాడు చచ్చేంతవరకు 3 రోజులు అలా ఉంటుంది శవం అంతే. దారిని పోతున్న వాళ్ళందరూ చూస్తుంటారు నడుస్తూ, ఎండకి ఎండిపోతుంటాడు, మంచుకు తడిసిపోతాడు, వర్షం పడతా వర్షానికి తడిసిపోతాడు. అలా తడుస్తూ తడుస్తూ ఆకలి దప్పులకి ఈ ఊపిరి అందక తీసుకోలేని పరిస్థితుల్లో ఈ రక్తం గారుతున్నప్పుడు పక్షులు వచ్చి గుడ్లు పీకేస్తుంటాయి. ఇంత దారుణంగా చంపుతారు సిలువ మరణం అంటే. ఇలా బ్రతుకుండగానే ఈ రాబందులు లాంటివి వచ్చి పీక్కు తింటుంటాయి. కొట్టుకోవడానికి చేతులు ఏమైనా ఫ్రీగా ఉన్నాయా, లేదు. అలా ఘోరంగా చచ్చిపోతారు. అలాంటప్పుడు ఎన్నో కేకలు విన్నారు ఈ శతాధిపతులు. కానీ ఈరోజు మా జీవితంలో మొట్టమొదటిసారి విచిత్రమైన ఒక కేక. ఆ ప్రార్థన ఎలా ఉంది, కేక కేక వేసెను అని ఉంది. ఒక విచిత్రమైన కేక వినబడుతుంది. ఆ కేక ఆయన సావు భయంతో వేస్తున్న కేక కాదు, ఆ కేక ఆయన గురవుతున్న బాధలను చూసి వేస్తున్న కేక కాదు, ఆ కేక ఆయన ఒంటరి అయిపోయాడన్న బాధతో వేస్తున్న కేక కాదు, మరి దైవంతో తనకి దూరమవుతున్న ఆ ఎడబాటును గుర్చి చేస్తున్న కేక. శతాధిపతి చూస్తున్నాడు, ఇది విడ్డూరంగా ఉంది, ఈయన మీద కేసు ఏంటి అసలు. ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆలోచించుకుంటే ఆయన మీద యూదులు మోపిన కేసు ఏంటంటే ఇతడు మనుష్యుడై ఉండి దేవుడని చెప్పుకుంటున్నాడు. ఇతని మీద కేసు ఏది బనాయించారంటే ఇతడు మనుష్యుడై ఉండి దేవుడని చెప్పుకుంటున్నారు. మీరు గమనించుకోండి, క్రైస్తవుల మీద అన్యాయపు కేసులు పెడుతుంటారు, క్రైస్తవుల మీద అన్యాయపు తీర్పులు వస్తాయి. మాకు అన్యాయం జరిగిపోయిందని మీరు ఎప్పుడు అనకండాలా, ఎందుకో చెప్పనా, మనకు జరిగేది అది. ప్రపంచంలో మొట్టమొదటిసారి క్రైస్తవ్యానికి వచ్చిన మొట్టమొదటి తీర్పు ఏంటో చెప్పనా, అన్యాయపు తీర్పు. ఆ అన్యాయపు తీర్పు మన శిరస్సుకు వచ్చింది ఆయన పేరు యేసుక్రీస్తు. అది అన్యాయం అని అందరికీ తెలుసు, ఈయన ఎందు ఏ నేరము లేదని తెలుసు. ఆయన జడ్జిమెంట్ ఏమొచ్చింది, నేరస్తుడు వచ్చింది కాదు వస్తుంది. మీరు పోలీస్ స్టేషన్ ముందుకు పోయి మాకు ఇన్ని రాయితీలు ఉన్నాయి, మేము ప్లకార్డ్స్ పెట్టుకుంటాం, అల్లర్లు చేస్తాం, ఇది క్రైస్తవ్యం కాదురా అయ్యా. ఈ మధ్య కొన్ని గోండాబేసలు తయారవుతున్నాయి, మూకుమ్మడిగా వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు నిలబడి ధర్నాలు చేయడం, ఇది కరెక్ట్ కాదు. అది ఒకవేళ అలాంటి ప్లానింగ్ ఉంటే యేసుక్రీస్తుకి చాలా ఫాలోయింగ్ ఉంది, ముందే రెడీ చేసేది. పౌలుకి లేదా ఫాలోయింగ్, లేనివన్నీ నేర్పించరు, లేనివన్నీ క్రైస్తవ్యానికి నవతరం అలవాటు చేస్తుంది. బైబిల్ చెప్పింది, నేను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు, నేను నిందిస్తే వాడు కూర్చి ప్రార్థన చేయి దీవించు. ఇది క్రిస్టియానిటీకి ఉన్న వాల్యూస్. అవి ఎప్పుడు మరుగు చేయకండి, మేము పౌరులమే, మాకు భారతదేశ పౌరసత్వం ఉంది. నువ్వు మొట్టమొదటి ఏ పౌరుడో తెలుసా, పరలోకపు పౌరుడివి, అది మర్చిపోకు. హేళన జరుగుద్ది, నిందలు పడతాయి, ఉమ్మలేస్తారు, మనల్ని దిగదుడిచి పాడేస్తారు, చివరికి తప్పుడు కేసులు పెట్టి తోసేస్తారు. అయినా ఇది నీతి యావత్తు ఇలా జరుగుద్ది అంతే.
మన శిర్సకే జరిగింది అలా. అన్యాయముగా దర్యాప్తు జరిగింది కదా, ఈయన మీద నేరస్థాపన ఏంటి, దైవ కుమారుడు అన్నద కేసు. ఆయన మీద సుముచింగం అబ్బన్న ఆ కేసు ఏంటంటే ఒకే ఒక్కటే, ఇతడు మనుష్యుడయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మాట అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరు, శతాధిపతి. అప్పుడు డౌట్ వస్తుంది, ఇతను నిజముగా దేవుని కుమారుడా, ఇతడు నిజముగా దేవుని కుమారుడా. అప్పటికే మనసులో ఆ భావం ఏర్పడిపోతుంది, అరే ఎప్పుడు మేము ఎలా చూడలా, మనుషుల బాధలు ఎలా ఉంటాయి. ఎన్నో కేసులు మేము చూసేసాం, ఎన్నో శిక్షలు మేము చూసాం కళ్ళతో, కానీ ఈ కేసు డిఫరెంట్. ఈయన మీద మోపారే, నేరస్తుడని మోపి దైవం కాదు ఇతను మనుష్యుడని మోపారే, బహుశా ఈయన దేవుడా ఏంది. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో, దేవా దేవా నీవును నా చేయి విడిచితివన్న ఆ మాట ఎప్పుడైతే విన్నాడో, విన్న వెంటనే శతాధిపతి నోట వచ్చిన మాట ఏమిటో చూస్తే ఆశ్చర్యం. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం, అందరూ బైబిల్ చూడాలి. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం నుండి పై నుండి వెళ్దాం, పై నుండి ఒకసారి 36వ వచనం నుండి. ఒకడు పరిగెత్తుకుని పోయి 34 నుండి, మనసు అందరం అర్థం కాదు, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామ సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరా మాటలు విని అదిగో ఏలి అని పిలిచిచున్నాడనిరి. అర్థం కాని వాడు ఆ ప్రార్థన అర్థం చేసుకోలేని వాడు అంటున్నాడు ఏలి అని పిలిచాడనిరి. ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక సుంజి సిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకి త్రాగనిచ్చి తాళుడి ఏలియ విని దింపవచ్చునేమో చూద్దామండి. ఒకరి స్పందన ఎలా ఉందో చూడండి. ఆ మాటలు వింటున్నప్పుడు ఒకరి స్పందన ఏలి అని పిలుస్తున్నాడు అన్నాడు. మరొకటి స్పందన స్పృంది తీసుకొచ్చి ముంచి ఆయన నోటి దగ్గర పెట్టి ఏలియ వస్తాడులే ముందు తాగు అంటున్నాడు. ఆ ప్రార్థన ఒక్కొక్కటికి ఒక్కొక్కలా వస్తుంది స్పందన, కానీ శతాధిపతి స్పందన చూడండి ఎలా ఉందో. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఎలాగూ ప్రాణం విడిచుట చూసి, ఎలాగూ ప్రాణం విడిచుట, దేవా దేవా నీవును నా చేయి విడిచితివన్న ఆ చావు కేకల ఆర్తనాదనపు ప్రార్థన విని ఎలాగు చనిపోవుట, శతాధిపతి చూసి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. యేసు చేసిన ఆ ప్రార్థనలో ఏమర్థమవుతుంది, యేసు చేసిన ఆ ప్రార్థనలో ఏం కనబడుతుంది వీరికి, శతాధిపతికి అర్థమైంది ఈయన నిజముగా దేవుని కుమారుడే. చదువుకున్న మనమే ఒప్పుకోకపోయినా ఒప్పుకోవలసింది ఏంటో తెలుసా, ఈయన దేవుని కుమారుడే. మన మనసు ఒప్పుకోకపోయినా బైబిల్ చదివిన ఎవడైనా బయటకు వచ్చి చెప్పే మాట, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని. బైబిల్ని ఎందరో తప్పులు పట్టుకుందామని బైబిల్ చదివేశారండి, చదువుతున్నారు కదా ఇంకా, కానీ విషయం అర్థం అవ్వట్లేదు. ఇలాగే ఒక బ్రాహ్మణుడు ఒక పండితుడు ఒక విధంగా చెప్పుకోవాలంటే వారి లాంగ్వేజ్లో గణపాఠి అంటారు. అలా ఆయన అన్ని గ్రంథాలు చదివాడు, బైబిల్ కూడా చదివాడు. ఎలా చదివాడు తెలుసా, బైబిల్లో ఎట్లా అయినా సరే తప్పులు పట్టుకోవాలి, బైబిల్ తప్పు పట్టుకోవడానికి ప్రారంభించాడు ఆదికాండ నుంచి. బైబిల్ చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. చదువుతున్నప్పుడు బైబిల్లో తప్పులు పట్టుకుందామని బైబిల్ చదువుతుంటే ఆ బైబిల్ ఏం చేసింది తెలుసా, ఇతనిలో తప్పులు పట్టుకుంది. ఆ తర్వాత అర్థమైంది బైబిల్లో తప్పులు లేవు,
నా జీవితంలో తప్పులు ఉన్నాయి అని మారిపోయి ఎవాంజలిస్ట్ అయిపోయాడు. ఆయన పేరు రేడియో వర్తమానికులు ఆర్ఆర్కే మూర్తి గారు. మనకు చెప్పేవారు చూసారా, రేడియో వర్తమానం వచ్చేది పెద్ద ఆయన మాటే భలే అనిపిస్తుంది చూసారా. కొందరు మాటలు ఉంటాయండి దేవుని చేత నడిపింపబడుతున్న వారికి. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఫిన్నీ అనుకుంటా, ఫిన్నీ. ఆయన వెళ్ళి మాట్లాడుతుంటే సామాన్యమైన మాటలు కూడా చాలామందిని ప్రభావితం చేసేసాయట. దేవుని చేత నడిపింపబడుతున్నప్పుడు సామాన్యమైన మాట కూడా ఎలా ఉంటుంది తెలుసా? అబ్బో, మనలో చాలా కదలికను తీసుకొస్తుంది. ఇలా ఎందరో బైబిల్ తప్పుడు పట్టుకుందని చదివారు. మనసున్న ఎవడైనా ఒప్పుకుంటాడు తప్పులు బైబిల్లో లేవు, మరి మనలో ఉన్నాయని శతాధిపతికి అర్థమైంది. తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి సిలువ వేసేశారు, తప్పుడు వ్యక్తిగా తీసుకొచ్చి పడేశారు. ఈయన మీద నేరం ఏంటంటే దేవుడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు శతాధిపతికి అర్థమైంది ఇతను నిజముగా దేవుని కుమారు. నిజముగా అవునేమో అలా అవచ్చు అలా, మరి కన్ఫర్మ్ అయిపోయాడు ఇతడు నిజముగా దేవుని కుమారుడే అన్నాడు. ఆశ్చర్యం కదండి, సైనికుడు మారడం అంటే చిన్న విషయమా? అది రోమా సైనికులకి అధిపతిగా ఉన్న ఇలాంటి శతాధిపతి మారడం అంటే చిన్న విషయమా? ఆ చివరి మాటలు, ఆ ప్రాణాలు పోతున్నప్పుడు కూడా శతాధిపతిని మార్చాడండి యేసుక్రీస్తు. మనకు అన్నీ బాగున్నాయి, ఎవరిని మార్చం? మార్చడం కూడా దేవుడేరుగా. బైబిలే చదవం మనం, చదువుతామా? ఎంప్లాయీస్ ప్రేయర్ ఎలా చేస్తారో తెలుసా? ప్రార్థనలు ఎలా చేస్తారు? ఎంప్లాయీస్ ఉంటారు చూసారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు చూసారు. 7-8 వరకు లెగరు వీళ్ళు, మరి రాత్రి అంత ప్రకటన కదా చదివారని కాదు, చదువుకోవాలి చెప్పి అప్పుడు లేటుగా పడుకుంటారు. ఆ పడుకున్న తర్వాత ఉదయం లేటుగా ఇంకా 10 మినిట్స్ ఉంది లేదా 5 మినిట్స్ ఉంది అనగానే కాకి స్నానం చేసేస్తారు. కాకి స్నానం శుభ్రంగా చేయరనమాట. అలా కాకి స్నానం చేసేసి రెడీగా వచ్చేసి టిఫిన్ చేసి దేవుడికి ప్రార్థన ఎలా చేస్తారు తెలుసా? మిస్సెస్కి బాయ్ బాయ్ హాయ్ హాయ్ అని చెప్తారు చూసారా? వెళ్తున్నాను ప్రభు బాయ్ బాయ్ అని చిన్న ప్రేయర్ చేసి హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంతే, అది ప్రార్థన లేకపోతే ఏంటో కూడా తెలీదు. దేవుడే కంగారు అయిపోతుంది, ఏంట్రా నాకు ప్లేన్ క్లీస్లు ఇస్తున్నావు అని. దేవుడికి వెళ్ళి తెలుతూ ఏమనుకుంటాడు అనేసి కంగారు కంగారు వర్డ్స్ ఉపయోగించేస్తాం. వెళ్తున్నాను బ్రో, వస్తున్నాను బ్రో, జాత అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే ఈ ఎంప్లాయీస్ ప్రార్థనలు ఇక ఇంటిళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ కంగారు ఆవిడ పనులు, ఆవిడ ప్రార్థన వెరైటీగా ఉంటుంది. ఎవరు ప్రార్థన చూడండి, ఎవరు మనసు పెట్టి ప్రార్థన చేయరండి. మీరు మనసు పెట్టి ప్రార్థన చేయండి, పాపుల హృదయాలు కదిలిపోతాయి. యేసు ప్రార్థన ఒక అన్యుడైన శతాధిపతిని కదుపుతుంది. చూడండి, అన్యుడు ఆ విషయం మర్చిపోకండి, ఒక అన్యుడిని కదుపుతుంది. మనం ఏదో చెప్పాల్సిన అవసరంత అవసరం లేదు. ఫస్ట్ సువార్త ఏంటో చెప్పిన మన భక్తే ఎదుటివానికి సువార్త వాలి, మన నడవడికే ఎదుటివానికి సువార్త వాలి. అదే చాలామందిని మారుస్తుంది. అప్పుడు ప్రవర్తన కలిగి మాట్లాడడం ప్రారంభించు, అనేక హృదయాలు కదిలిపోతాయి. ఎలాంటి వారు కావాలి దేవునికి? అలాంటి భయభక్తులు కలిగిన దేవునికి పిల్లలకు కావాలి. ఇదంతా జరుగుతుంది శతాధిపతి చూసి అంటున్నాడు 39. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగో ప్రాణం విడిచిట చూసి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పు. నిజముగా ఇతను దేవుని కుమారుడే. యూదులు ఒప్పుకుంటే ఎంత, ఇస్రాయేళ్ళు ఒప్పుకుంటే ఎంత, మా అధిపతులు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, మా అధికారి పిలాత్ ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే, నేను ఒప్పుకుంటున్నాను బహిరంగంగా ఈ కల్వరి గిరి మీద. ఈ కల్వరి గిరి మీద నేను చెబుతున్నాను ఈయన నిజముగా దేవుని కుమారుడే. బైబిల్ ఉన్న శ్లోగన్ ఏంటో తెలుసా? ఎవరైతే యేసుని ఒప్పుకుంటారో నోటుతో వాడు రక్షింపబడతాడో ఈ అన్యుడు రక్షింపబడతాడు. నోటుతో ఒప్పుకుంటున్నట్టు ఇతను నిజముగా దేవుని కుమారుడు. ఎవరైతే యేసును దేవుని కుమారుడుగా గుర్తిస్తారో వారికే రక్షణ. దేవుని కుమారుడు అంటే దేవునికి సెకండ్ ప్లేస్ ఇవ్వడం ఆ కొలమానం అయిపోయింది. మరల పోతారు మరలా చెప్తున్నాను, దేవుని కుమారుడు అనగానే ఆయనకి మొదటి ప్లేస్, ఈయనకి సెకండ్ ప్లేస్, ఆ ప్లేస్ ఇవ్వకండి.
కుమారుడు అంటే మీ కొలమానం కాదు. కుమారుడు అనే భావం వేరు. కుమారుడు అనగానే దేవునికి ప్రతిబింబం, అది కుమారుడు అంటే. దేవునికి ప్రతినిధి, అది కుమారుడు అంటే. ఈయన కూడా ఎప్పుడో వచ్చిన వాడు, ఈయనకి ప్రారంభం ఉందనుకోకండి, ఈయనకి ఆది అంతము లేనివాడు. దైవం మన కొరకు అశువులు బాసాడు వచ్చి పరలోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన అవునొచ్చింది ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? చాలా ఫీల్ అవుతామండి ఆ మాట తెలిస్తే. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. చూసారు, ఆయన జీవన శైలి అక్కడ ఎలా ఉంది అంటే మనకు అర్థం కావడానికి అబద్ధం. ఆయన ఎప్పుడు నిత్యము ఆ పరలోకంలో ఆనందిస్తూ సంతోషంతో ఉన్నాడట. మరి ఇప్పుడు పిడుగుత్తులు, ముఖం మీద ఉమ్ము వేయడాలు, ఒంటరిని చేసేసారు, నమ్ముకున్న వారు ఆయన దూరం చేసేసారు, చివరికి ఒంటరిని చేశారు. ఇప్పుడు ఆనందం అన్న పదం అనేది జీవితంలో ఉందా చెప్పండి? శరీర దారిగా ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో అప్పుడే ఈ పదాలు ఆయన జీవితంలో, ఆయన డిక్షనరీలో ఆ పదాలుగా లేవు. క్రైస్తవుడు అనగానే సుఖభోగాలు అనుకోకండి. క్రైస్తవుడు అనగానే కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి మనకి. యేసుక్రీస్తు ఆ బాధే ఎదుటి వానికి మార్పు అయింది. కష్టాలు వస్తున్నప్పుడు కష్టాలు నాకు వస్తున్నాయంటే నాకు వస్తున్నాయంటే అనుకోకండి. ఆ కష్టాలు కూడా ఎదుటి వారిని మార్చేస్తే తెలుసా? ఆ బాధలు కూడా మన భయభక్తులు కలిగిన జీవితాన్ని చూసి ఎదుటి వారిలో విపరీతమైన మార్పును తీసుకొస్తే తెలుసా? ఆ కష్టాలు రానివ్వాలి. తండ్రివి తొలగించే, తండ్రివి నాకొద్దు, తండ్రి తీసిపడే అది కాదు. తండ్రి, ఈ కష్టాలలో నీకు నమ్మకంగా ఉండి నీ చిత్తానుసారం వీటిని జయించే శక్తిని నాకు అనుగ్రహించు తండ్రి. అది అర్థమైనోడు చేసే ప్రార్థన. అర్థం కాని వాళ్ళు అంటారు, అన్నీ తీసే ప్రభా, ఫ్రీగా తిరుగుతాం మేము, ఫ్రీగా తిరుగుతాం, మాకు ఏం వద్దు ప్రభా, కష్టాలు వద్దు ప్రభా, నువ్వు మాత్రం కష్టపడిపో, మేము మాత్రం ఫ్రీగా ఉంటాం ప్రభా. శతాధిపతి అదిరిపోయాడు. ఇంకొక విషయం చెప్తాను, శతాధిపతే కాదు, ఆ రోజు తండ్రి అయిన దేవుడు ముఖం పక్కకి తిప్పుకుంటే, శతాధిపతి హృదయం కరిగిపోతే మరొకరు కూడా ఆ బాధను చూడలేక అదృశ్యమైపోయారు. ఆయన అన్న నామకరణ తగిలించాం కాబట్టి ఆయన పేరేంటో తెలుసా? సూర్యుడు. సూర్యుడు ఏమయ్యాడో తెలుసా? ఎవరి వలనైతే నేను కలిగాను, ఎవరి వలనైతే నాకు ఈ రూపం వచ్చిందో, ఎవరి కొరకైతే మిగులు ఆశతో నేను కనిపెడుతున్నాను, ఎవరి కొరకైతే ఇన్ని రోజులు నేను ఎదురు చూసాను, ఆ దేవసుతుడు ఈ భూమి మీదకు వచ్చి ఈ మానవుల కొరకు ఎంతగా బలైపోవడమా, ఇది నేను చూడలేనని ఏమయ్యడనుందో తెలుసా? డాక్టర్ గారు బాగా రాశారు బైబిల్లో. అదృశ్యుడైపోయాడట. ఎవరు? సూర్యుడు. అదృశ్యుడైపోయాడని కానీ మబ్బేసింది అనుకోకండి, అక్కడ లేదు అలా. చూడండి ఒకసారి బైబిల్లో చూడాలి, లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడైను. ఇది కూడా గమనిస్తున్నాడు ఎవరు? శతాధిపతి. ఆ మాటలను గమనిస్తున్నాడు, ఆ ప్రార్థన చూస్తున్నాడు. ఇప్పుడు మరొకటి గమనిస్తున్నాడు, ఇదిగో ఈయన ఏలి ఏలి అని పిలుస్తుంటే ఈ ప్రకృతిలో ఈ మార్పులేంటి? ఏమైందట? మధ్యాహ్నం వేళ 12 గంటలకి సుమారుగా అంచనా, ఆ 12 గంటలకి చీకటి కమ్మిందట. ఈ నల్లని కలుగుడ్డులకి నల్లని దట్టమైన చీకటి కమ్మేసింది. మేఘాలు వచ్చాయి అనుకోకండి అక్కడికి. ఇదొక చూసిన ఆశ్చర్యకారం, బహు ఆశ్చర్యకారం. ఎట్లా చెప్పనా, ఒకరోజు ఆది కాలంలో సృష్టిలో
ప్రారంభపు సృష్టి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అగాధ జలముల మీద చీకటి కమ్మెను అని చదువుకున్నామే, బహుశా ఆ చీకటి అయి ఉండాలి. ఈ చీకటి మబ్బులేస్తే వచ్చిందని ఎక్కడ మీకు కనిపించదు. ఈ చీకటి సాక్షాత్తు సృష్టి వచ్చింది. మేము చూడలేమయ్యా ఇవన్నీ అనుకుంది. సూర్యుడు అదృశ్యుడు అయిపోయాడట, చీకటి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం పెట్టాం మనం? ఈ ల్యాంప్ పెట్టాం, చీకటి ఉందా? లేదు. ఎంత కటిక చీకటి అయినా ఆ చీకటిలోకి సూర్యుడు ఉంటే ఏమవుతుంది? వెలుగే ఉంటుంది. కానీ ఎంత చీకటి మధ్య సూర్యుడు ఏమైపోయాడు? నేను ఇది చూడలేను అనుకున్నాడు అంతే. ఏమయ్యాడు? తన గమన పరిభ్రమణాన్ని మార్చేసుకున్నాడు. అక్కడ కదిలిపోయాడు. ఎక్కడో యెహోషువ చేశాడని చదువుకున్నాం మనం, ఎక్కడో ఏదో జరిగింది చరిత్రలో ఏలియా కాలంలో అని చదువుకున్నాం. కానీ మరొక విషయం కూడా మర్చిపోకండి, యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు సూర్యుడు గమన పరిభ్రమణాన్ని కూడా మార్చేసుకున్నాడు. ఇది నేను చూడలేను, భరించలేను. ఎవరి వలన సమస్తము ఉన్నవో, ఎవరి వలన మేము కలిగామో, ఆ కలిగి ఉన్నవాడు ఈరోజు మా ఒడిలోనే ఇలా కరిగిపోవడం, ఆవిరైపోవడం నేను చూడలేనని సూర్యుడు ఏం చేశాడంటే చూడని కింద వచ్చిన 45 సూర్యుడు అదృశ్యుడాయను. సూర్యుడు అదృశ్యుడాయనంటే మరుగైపోయాడు, కనిపించడం లేదు. సూర్యుడు అదృశ్యుడైపోయాడట. ఇది చూశాడు ఎవరు? శతాధిపతి. అరే ఎంత విడ్డూరమా, ఈయన ప్రార్థన చేస్తుంటే ఏది పగలు, ఈయన ప్రార్థన చేస్తుంటే ఏడు సూర్యుడు, ఈయన ప్రార్థన చేస్తుంటే మేమున్న నేలేంటి ఇలా కదిలిపోతుంది, భూమి ఏం చేసిందో తెలుసా? ఎలా ఉంటుంది చూడండి, అంపదం భలే ఉంటుందండి. మత్తయి సువార్త 27 మత్తయి సువార్త 27:51 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను. ఏమైంది? వణికిపోయిందట. అయ్యో ఇంత దారుణమా, మేము తట్టుకోలేమే ఈ బాధను, చూడలేమే. సూర్యుడు అదృశ్యుడైపోయాడు, భూమి వణికిపోయింది, పగలు పగలంది. నేను చూడలేనయ్యా ఇది. చీకటి తన ఒడిలో దాచుకుంటుంది ఎవరిని? క్రీస్తుని. చీకటి కమ్మింది, సూర్యుడు అదృశ్యుడైపోయాడు, భూమి వణికిపోయింది. సృష్టికున్న ఆశ ఏంటో చెప్పనా? సృష్టికున్న గొప్ప ఆశ ఏంటో చెప్పనా? మా కళ్ళుతో, కళ్ళు ఉండవు సృష్టికి, మా కళ్ళుతో ఇదిగో దేవుని కుమారుల్ని చూడాలి అని. దేవుని కుమారుల్ని చూడాలి బహువచనం. ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడు. కుమారుడే తన గర్భం తన ఒడిలోనికి వస్తే ఇప్పుడు ఆ కుమారుడు ఏమవుతున్నాడు? ఆవిరైపోతుంది. అందుకే సృష్టి తట్టుకోలేకపోయిందని. అందుకే రోమపత్రికలో చక్కటి వివరణ చూడండి, 8:19 మన ఎడల ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎంచుచున్నాము దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. సృష్టి మిగిలి ఆశతో, సృష్టి అంటే ఏముంది? సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, భూమి ఉంది, మనం వాడుతున్న ప్రతి పదార్థం ఉంది. ఇవన్నీ నట దేవుని కుమారుని చూడాలని మిగులు ఆశ. మిగులు ఆశ అంటే ఎలా ఉంటుంది తెలుసా? అతను వచ్చేంతవరకు నేను భోజనం చేయనండి అంటారు చూసారా? అది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తల్లులు స్కూల్ నుంచి పిల్లలు వచ్చేంత వరకు భోజనం చేయాలి సరిగ్గా, వాడు వచ్చాక ఫుల్ కొడతారు, అది ఆశ. ఇప్పుడు నువ్వు ఊరు పోయారు అనుకుని వాళ్ళ మీద బెంగ పెట్టుకుని తినడం మానేస్తారు చూసారా? అది ఆశ. సృష్టి కూడా పస్తులు ఉంటుందట. ఎవరి కొరకు? దేవుని పిల్లలు. మిగులు ఆశతో చూస్తుంది. ఆ ఆశ నిండు రూపమై యేసుక్రీస్తు అయితే ఇప్పుడు ఆ యేసుక్రీస్తు తన ఒడిలోనే ఆవిరైపోతున్నాడు. సూర్యుడు అన్నాడు ఇది నేను చూడలేను అన్నాడు. పగలంది నేను భరించలేనంది, భూమి అంది నేను నిలకడగా ఉండలేనని గజ 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 వణుకుపోయింది. తన మీదే కదా ఆయన సిలువేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు
శతాధిపతి గమనించాడు. అప్పుడు అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే అన్నాడు. శబ్దం విన్నాడు, శబ్దానికి నా దేవా అన్న ఆ ప్రార్థనకి స్పందన ప్రకృతిలో కనిపిస్తుంది, మనుషుల్లో కనబడలా. ఆ ప్రార్థన ప్రకృతి యొక్క రూపం మారిపోతుంది, సూర్యుడేది వెలిగేది. అయ్యో ఏం జరుగుతుంది, మేము నిజముగానే దేవుని కుమారుణ్ణి సిలువేసేసాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఊరుకోలా. మరేం చేశాడు, లూకసువార్త 23వ అధ్యాయం, లూకసువార్త 23వ అధ్యాయం 46వ వచనం నుండి, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను, ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచను. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయ్యుండినని చెప్పి దేవుణ్ణి మహిమపరిచిన వెంటనే మోకాళ్ళు వేసేసి ఉండాలండి. ఆ రోజు వెంటనే అన్యుడు ఏమయ్యాడు తెలుసా, ఆ సీన్ని కళ్ళతో చూసి శతాధిపతి, సైనికులకు అధిపతి, 100 మంది మీద అధిపతి, ఈ మాటలను చెవులతో ఈ దృశ్యాన్ని కళ్ళతో చూసి తట్టుకోలేక వెంటనే ఒప్పుకున్న మాట, ఈయన నిజముగా దేవుని కుమారుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడు, నీతిమంతుడు. వెంటనే మార్పు చెంది, మనసు మార్చుకొని, మారు మనసు పొంది దేవుణ్ణి మహిమపరిచాడు. మహిమపరిచాడంటే దాని అర్థం ఏంటో తెలుసా, సీన్ అంతా అర్థమైందన్నమాట. ఎందుకు ఈయన చనిపోయాడు అసలు? అప్పటికే కేకలు వినబడుతున్నాయి ఏమని పట్టణంలో నుండి, అయ్యో అయ్యో అని కేకలు. ఏంటా కేకలు అంటే, దేవాలయపు తెర సిరిగిపోయింది. దేవాలయపు తెర అంటే మన డోర్ కట్టంలో ఉంటాయి అనుకోకండి, ఈ అరిచి ఎంత మందం ఉంటే రెండు చేతులు కలిపితే. ఎందుకు అంత మందం ఉంటాయి తెలుసా, ఆచరణ పెరిగి పెరిగి ఇంత మందాన్ని తయారు చేస్తే ఆ మందంగా ఉన్న ఆ గుడ్డ సిరగడం అనేది అసంభవం. ఎందుకు అడ్డు తెరను కట్టారు, అక్కడ ఉన్నది స్టడీ చేసిన వారు చెప్తారు, ఆ దేవాలయం మీద ఒక మాట ఉంటుందట, ఏమని తెలుసా, గ్రీక్లో, అన్యులు ఈ దేవాలయంలోనికి ప్రవేశించకూడదు అని. అధిపతులైన అన్యులెవరు దేవాలయంలోకి ప్రవేశించకూడదు, మరెవరు ప్రవేశించాలి, ఇశ్రాయేలీయులు మాత్రమే. ఒకవేళ ప్రవేశించేది కూడా ఇశ్రాయేలీయులు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీయులు, అక్కడ వరకే. అడ్డు తెరంత గట్టు తెలుసా, ఎవడ పడితే వాడు లోపలికి వెళ్ళలేడు. ఆ లోపల ఉన్నది ఏంటో తెలుసా, దేవుని సన్నిధి, పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే మనుష్యుడు పరిశుద్ధంగా లేడు, పరిశుద్ధుడే లోనకి రావాలి, పరిశుద్ధుడే లోపలికి వచ్చి దేవుని ముంగిట నిలబడడానికి. అది ఎప్పుడు, 1 ఇయర్కి ఒకసారి ప్రధాన యాజకుడు, అతడు కూడా పరిశుద్ధత లోపించింది అనుకోండి, వెళ్ళడమే తప్ప రావడం ఉండదు మరలా బయటికి. అంత భయంకరం ఆ సన్నిధికి పోవాలి అంటే. అంటే ఆ అగాధం ఎక్కడ వచ్చిందంటే, ఎక్కడో మన పితరుడు ఆదాము దగ్గర నుండి వచ్చింది. దేవుడు సంధ్య వేళ వచ్చి చేయబట్టుకు తిరిగేవాడు ఎవరితో, అర్థం కావడానికి భాష, ఆదాముతో. దేవుడు మనసు ఎలా ఉంటుందో కవి అన్నాడు, పరలోకంలో బంగారు రోడ్లు ఉంటాయి. కవి వర్ణన, కవితత్వం అంటారు దీన్ని, కవి వ్యక్తీకరణ అంటారు. బంగారం రోడ్లు పరలోకంలో ఉంటాయి, మంచి వాతావరణం పరలోకంలో ఉంటుంది, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు పరలోకం ఉంటాయి, గొప్ప సింహాసనం పరలోకంలో ఉంటుంది. కానీ దేవుని మనసు ఎక్కడ ఉంటుంది తెలుసా, ఈ పాపుల మధ్య ఉంటుంది అన్నాడు. ఆయన పరలోకపు రోడ్లు మీద తిరగాలనుకోలా, మరి ఏదైనా వనంలో ఆదాముతో తిరగాలనుకున్నాడు. అది దేవుని మనసు. అలాంటి మనసు కలిగిన దేవుని చెయ్యి వదిలేశాడండి మన పితరుడు. అక్కడ తెగిపోయింది బంధం, అగాధం ఏర్పడిపోయింది, మళ్ళా దేవుని సన్నిధికి ఎవడూ స్వేచ్ఛగా వెళ్ళలేడు. ఇప్పుడు మరలా స్వేచ్ఛ జీవితం వచ్చింది. అది వచ్చింది అన్న గుర్తు ఏంటో తెలుసా, దేవుడే చూసిన అడ్డు తేనా చిరిగిపోయింది. కేకలేస్తున్నారు ఇస్రాయేలీలు, యూదులందరూ, అయ్యో తెర చిరిగిపోయింది, తెర చిరిగిపోయి. నిజానికి చిరగదది. ఈ చిరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా, దేవుడే ద్వారము తెరిచేశాడన్నమాట. రండి, మీరు నా దగ్గర రాలేకపోతున్నారు కదా, నేనే మీ దగ్గరికి రావడానికి మార్గమును
సిద్ధం చేశాడు. ఒకవైపు దేవాలయంలో తెర సిరిగిపోయిందన్న కేకలు, మరొక వైపు సూర్యుడు అదృశ్యుడు, మరొక వైపు వెలుగు అదృశ్యమైపోయింది, భూమి వణుకుతుంది. వీన్ని గమనిస్తున్న శతాధిపతి అన్నాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడే, మహిమ పరిచాడు. ఆ మహిమ ఎందుకు వచ్చిందంటే తెర చిరిగిపోయింది, మార్గం ఏర్పడింది, ఇప్పుడు అన్యుడు కూడా స్వేచ్ఛగా దేవుని దగ్గరికి రావచ్చు. అందుకొచ్చాడు అయ్యా మెస్సయ్య. పాపులైపోయిన ఈ ప్రపంచాన్ని మరలా తన హక్కుని చేర్చుకోవడానికి దేవుడే దిగి వచ్చాడు మనిషి కొరకు. నిజమైన క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా? ఇదే గుడ్ న్యూస్ అంటారు దాన్ని. నిజమైన మంచి వార్త ఏంటో తెలుసా? యేసు సిలువ బలియాగం, ఇది గుడ్ న్యూస్. తెర చిరిగింది, జనుల్ని దేవుడు మరలా పిలవడానికి మార్గం సిద్ధం చేశాడు. నిజముగా ఆ మాటలు, ఆ భావాన్ని చదువుతున్నప్పుడు చివరికి నువ్వే మా దగ్గరకు వచ్చావయ్యా అనిపిస్తుంది. ఒక భక్తుడు అన్నాడు, ఆయన పేరు, ఆయన గొప్ప మాట అంటాడు, ఆయన పేరు నాకు శాస్త్రవేత్త, లూయి పాస్కల్ కాదు, ఆయన రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొంటాడు. ఆయన పేరు ఏమైనా గుర్తుందా? సరిగా ఐడియా లేదు. ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడంటే, ఆకాశం దేవుని మహిమను వివరిస్తుంది, బైబుల్ దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది అన్నాడు శాస్త్రవేత్త. ఆకాశం దేవుని మహిమను వివరిస్తే ఈ బైబుల్ దేవుని చిత్తాన్ని దేవుని చిత్తం అర్థమైపోయింది. ఎవరికి? డైరెక్టర్కి, మెల్ గిబ్సన్. దేవుని చిత్తం ఏంటంటే 24 గంటల్లో ఒక మనుష్యుడు ఎందుకు బాధను అనుభవించాడంటే, నా కొరకే, నేను చేసిన పాపాలకి. ఒక చక్కటి దృశ్యం మీరు చూడండి, మీరు బాగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ వీడియో ఎవరు చేశారో బహుశా కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు చేశారు, పెద్ద ఆయన. చక్కగా మంచి కంటెంట్ ఉందండి అందులో. ట్రైన్లో జర్నీ చేస్తారు, ఇప్పటికీ మీరు చాలామంది చూసి ఉండాలి, ఒకసారి ఇప్పుడు చూడండి మీకు కరెక్ట్ కనెక్ట్ అవుద్ది. పట్టని ఈ లోకపు ప్రపంచం ప్రయాణంలో పోతుంటుంది, ఒకడు తాగుతూ, ఒకడు లేనిపోయిన మాటలు మాట్లాడుతూ, ఒకడు బాధ్యత మర్చిపోయి మరొకటి ఇష్టానుసారముగా తిరుగుతూ, ఒకరు కామ వికారమైన కార్యములు చేస్తూ రకరకాల ప్రయాణం ఈ జీవితాన్ని కొనసాగిస్తారు. దాన్ని ఊహించుకుంటే ఒక ట్రైన్ ప్రయాణం అనుకుంటే, ఈలోపు ఈ ప్రయాణపు వేగం, ఈ ప్రపంచం వేగంగా ముందుకు పోతున్నప్పుడు అనుకోని ప్రమాదం పొంచుంది. ఆ ప్రమాదం నుండి కాపాడడానికి తండ్రి కుమారుడు కలిసి పట్టని లోబడనొల్లని ఈ ప్రజలను ప్రేమించి ఏం జరుగుతుందో గ్రహించని ఈ గుడ్డి ప్రపంచం కొరకు తన కొడుకును తన చేతులతోనే చంపేసుకుంటాడు. కావాలనే కొడుకు అంతమందిని కాపాడడానికి ఆ ప్రమాదం అడుగుకి వెళ్ళిపోతాడు. అది మీరు ఇన్వాల్వ్ అయి చూడండి, మనసుంటే మారిపోతావాయి. ఒకసారి చూడు, లైట్స్ ఆఫ్, సౌండ్ మరీ ఎక్కువ.
నీవే నన్ను విడువననిదయా నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు పదవాధ్యాయం ముగించుకుందాం. రోమపత్రిక 10:9 ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 10:9 ఉంటాయి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఈ మాట శతాధిపతి జీవితంలో జరిగిపోయింది. దృశ్యం అదే. ఆ దృశ్యంలో మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ప్రయాణికుడికి ఇంత త్యాగం జరిగిందని ఎవ్వడికి తెలీదు. ఎవరో ఒకరో ఇద్దరో గమనిస్తున్నారు ఆ పెద్ద ఆయన ఎందుకు ఏడుస్తున్నాడని. అలా గమనించడమే సిలువను గూర్చిన వార్త. అందరికీ త్యాగం అర్థం కాదు. ఈ ఉరుకుల పొరుగుల జీవితంలో, ఈ ప్రయాణంలో, మన ప్రయాణం మీదే మన మనసు ఉంటుంది. కానీ ఈ ప్రయాణం స్వేచ్ఛగా సంతోషంగా చేయడానికి కారణం మన కొరకు ఒకరు చనిపోయారన్న సంగతి గ్రహిస్తే కానీ అర్థం కాదు. అలా గ్రహించిన వాడు శతాధిపతి మారిపోయాడు. అలా గ్రహించిన ఒక సోల్జర్ మారిపోయాడు. అలా గ్రహించిన ఒక నటుడు మెల్ గిబ్సన్ మారిపోయాడు. నా కొరకు ఒక వ్యక్తి చనిపోయాడా? అవును, మనందరి కొరకు దేవుడే దీనుడుగా ఈ భూమి మీద చనిపోయాడు. అది హృదయంతో మనం గ్రహిస్తే, మన నోటితో ఒప్పుకుంటే మన జీవితంలో ప్రధానమైన స్థానం ఆయనకే. అపోస్తలు ఊరకే చనిపోయారు అనుకుంటున్నారా? మొదటి సంఘం ఊరకే చనిపోయారు అనుకుంటున్నారా? లేదు, వాళ్ళకి అర్థమైంది మా కొరకు ఆయన చనిపోయాడు, మేము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం అన్నాడు. మా ప్రాణం ఈరోజు ఉందంటే మేము ఆయనకి రుణస్థులం అని అర్థమైంది. ఈ వచనాన్ని కంటిన్యూ చేయండి. 10 రోమపత్రిక 10 నుంచి ఆయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించి రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన యందు విశ్వాసముంచేవాడు ఎవడూ సిగ్గుపడరని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ సైనికుడు అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, ఇస్రాయేలుడని లేదు. మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారందరి ఎడల కృపచూపువాడై ఉన్నాడు. ఎవడో ఎవడో పనికిరాను అడిగాడు, అడుగుతున్నాడు ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడని ఎక్కడుంది అని. ఎక్కడున్నా వెడరా అయ్యా, బైబిల్ అంతా అదే, బైబిల్ ఉన్న సారమే అదే. నేను లోకం కొరకే చనిపోవడానికి వచ్చాను. మీరు అడగొచ్చు, ఎందుకు ఆయన చనిపోవడం, ఇంత త్యాగం అవసరమా, చెబితే మారిపోతాం కదా అని. ఇది చెబితే మారిపోయే మార్పు కాదు. ఈ మార్పుకి కారణం ఒక కుల మనమైతే అక్కడ త్యాగం ఎందుకు జరిగింది, ఎందుకు జరిగించాల్సి వచ్చిందో చాలా అవసరం అని తెలుసుకోవడం. దాన్ని బైబిల్ అంది మూల్యం చెల్లించడం అంతే, రుణం చెల్లించడం అంతే. ఆ రుణం ఏంటో, ఆ కథ ఏంటో, ఆ గాథ ఏంటో
రేపు రేపు చూద్దాం, చివరికి ఒక వచనాన్ని చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వానిగా. అక్కడ ఏముందో చూడండి, మనుషులందరి కొరకు. అందులో శతాధిపతి ఉన్నాడు, అందులో మెల్గిప్సన్ ఉన్నాడు, అందులో సైనికుడు ఉన్నాడు, అందులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నావు. ఈ ప్రపంచం అంతటి కొరకు ఆయన చనిపోయాడు. అందుకే యేసుని ఒక్కసారి దృష్టి పెట్టి చూడాలి, ఎందుకు ఆయన చనిపోయాడు. మనం బ్రతకాలి అంటే ఆయన చనిపోవాలి. మనం బ్రతికి బట్టగట్టాలి అంటే ఆయన ఆ రోజు వస్త్రహీనుడిగా అవమానం పొందాలి. అందుకే సిలువ వేయబడ్డాడు. ఈ ప్రపంచ వేదిక మీద మౌనంగా సావు ఒడిలో తలదించాడు. ఈ కనుగుడ్డలు చూసే ఆ రోజు కొన్ని హృదయాలు కదిలిపోయాయి. అనేకులు మారిపోయారు. భయంకరమైన ఉగ్రవాదులు లాంటి వారే ఆయన ముందు శిరసదించేశారు. మిగిలిన విషయం రేపు చూద్దాం, మిస్ అవ్వకండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, గొప్ప సంగతులు వినిపించారు తండ్రి. ప్రతికూల సమయంలో తండ్రి అనుకూలమైన సమయాన్ని మాకు అనుగ్రహింపచేసి మీ కుమారుని యొక్క త్యాగం, ఆ చివరి దినం ఎన్నిసార్లు ధ్యానించినా ప్రతి ఏడాది జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, ఆ బాధను మేము అర్థం చేసుకోలేనిది. దైవంగా పిలువబడిన మీ కుమారుడు అర్థం చేసుకోలేనంత లోతుగా ఈ మానవ ప్రపంచంతో కలిసిపోయాడు, ఆవిరైపోయాడు తండ్రి. ఆ త్యాగాన్ని అర్థం చేసుకునే శక్తిని గ్రహించే మనస్సును అందరికీ అనుగ్రహింపచేయండి, కాపాడండి. ఎందుకు ఆయన నమ్ముకోవాలో అనుజయులైన వారికి మీ ప్రేమ స్వరం త్యాగం రూపంలో ఎలా సిద్ధం చేయబడిందో మరొక్కసారి రేపు కూడా మాతో మాట్లాడండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి ప్రయాణాల్లో మీ కృపను మీ కాపుదలను అనుగ్రహించండి. వస్తున్న వారు విని మర్చిపోయేవారుగా కాకుండా వారి భక్తి జీవితాన్ని పెంపొందింప చేసుకుని వారి నడవడికే సువార్తకు అడుగులని గుర్తెరుగు తండ్రి. వారి వారి ప్రాంతాల్లో ప్రవర్తన ద్వారా అనేక మందిని మార్చడానికి సహాయాన్ని అనుగ్రహించండి. వేదిక మీద ఉన్న సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను దీవించండి, కాపాడండి. వారి సంఘాలను భద్రం చేయండి. మరలా మేము ప్రయాణంలో వెళుతుండగా మాకు కావలసిన సమయమును జ్ఞానమును అనుగ్రహించి రేపటి దినమున మరలా మమ్మల్ని సురక్షితంగా ఇక్కడ తీసుకొస్తారని ఎదురు చూస్తూ ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామన్న సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.